ఫ్రెండ్స్, డిఎస్కి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. సో నోటిఫికేషన్ చాలా తక్కువ పోస్టులతో విడుదల చేసే అవకాశం ఉన్నట్టయితే తెలుస్తుంది. ఆ వివరాలను ఈ వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. దానికి సంబంధించి విద్యాశాఖ కూడా కసరత్ అనేది చేస్తూ ఉంది. ఇక వివరాల్లోకి వెళ్తే, ఈ 4.5 ఏళ్లలో ఒక్క డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయని వైసీపీ ప్రభుత్వం ఎన్నికల వేళ మినీ డిఎస్సి విడుదలకు ప్రయత్నిస్తుంది. నిరుద్యోగ అభ్యర్థుల్లో అసంతృప్తిని తగ్గించే ప్రయత్నంలో భాగంగా ఈ కసరత్తు చేస్తుంది. త్వరలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ అంటూ నిన్నటి వరకు ప్రకటించిన మంత్రులు, ఎమ్మెల్యేలు చివరకు తక్కువ పోస్టులతో సరిపెడుతున్నట్లు సమాచారం. సుమారు 25,000 పోస్టులు విద్యాశాఖలో ఖాళీగా ఉన్నా మొత్తం భర్తీ చేయడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు 188,162 కాగా 169,422 మంది మాత్రమే పనిచేస్తున్నారని విద్యాశాఖ చెబుతుంది. ఈ ప్రకారం 18,520 పోస్టులు ఖాళీలు ఉండాలి. కేవలం 8,366 మాత్రమే ఖాళీలు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. జనవరి 31వ తేదీ నాటికి మరో 5,000 పోస్టుల్లో ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ చేయనున్నారు. మొత్తంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం 23,520 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు తెలుస్తుంది. వీటిని భర్తీ చేయకుండా కేవలం 5,000 నుంచి 6,000 లోపు పోస్టులను మాత్రమే భర్తీ చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ పోస్టుల భర్తీ ప్రతిపాదన ఆర్థిక శాఖ త్వరలో పంపుతామని, అనుమతి రాగానే నోటిఫికేషన్ విడుదల చేస్తామని చెబుతున్నారు. ఈ ప్రక్రియను మొత్తం 1 నెల సమయం పడుతుందని అంటున్నారు. జియో నెంబర్ 117తో 10,154 పోస్టులు రద్దు. గతంలో ఉన్న ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తిని పెంచింది. ప్రాథమిక పాఠశాల గతంలో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి 1:20 ఉండేది. జీవో 117తో 1:30 చేసింది. గతంలో విద్యార్థుల సంఖ్య 40 దాటితే ఉండే 3 SET పోస్టు ఇప్పుడు 60 దాటితేనే ఉంది. ఉన్నత పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఆధారంగా మంజూరు చేయాల్సిన పోస్టులను తరగతుల ఆధారంగా మంజూరు చేసింది. దీంతో 1,000 సంఖ్యలో పోస్టులను ప్రభుత్వం కుదించింది. ఈ జీవోతో మొత్తం 10,514 ఉపాధ్యాయ పోస్టులను ప్రభుత్వం రద్దు చేసింది. అదేవిధంగా తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయడంతో సుమారు 15,000 పోస్టులు రద్దయ్యాయి. సంస్కరణల పేరుతో రోజుకు విధానం తీసుకొస్తున్న ప్రభుత్వం ఉపాధ్యాయులను మాత్రం నియమించడం లేదు. దీంతో ఉన్నవారిపై భారం పడటమే కాకుండా 1,00,000 సంఖ్యలో నిరుద్యోగులు పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్, త్వరలో 1 నెలలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే ఉంది. కానీ మెగా డిఎస్సికి బదులు మినీ డిఎస్సి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ వీడియోకి సంబంధించి మీ కామెంట్స్ ఏంటో తెలియచేయండి.